హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుహాస్ని తెలుగు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నానని దేవుని అయితే కోరుకుంటున్నాను. ఇక్కడ ఫ్లవర్స్ సూపర్ ఉన్నాయి కదా. పొద్దున్నే మా పెదమ్మల ఇంటికి వెళ్తే అక్కడ ఉన్నవి, అవి వీడియో తీశాను. ఇంకా మార్నింగ్ మార్నింగ్ వచ్చేసి టీ పెడుతున్నాను. ఇవి వచ్చి మేము గేదె పాలు డిపో దగ్గర అయితే తెచ్చుకుంటాను. ఇవి తాగితేనే టీ తాగినట్టు ఉంటుంది, టీ కానీ కాఫీ కానీ. ప్యాకెట్ పాలు తెచ్చినానంటే ఏదో ఇవి నాకు నచ్చదు ఎందుకో, అందుకని టీ ఈ పాలు లేకపోయినా కూడా డికాషను లేకపోతే గ్రీన్ టీను ఏదో ఒకటి పెట్టుకుంటా. లేకపోతే ప్యాకెట్ పాలు అయితే తెచ్చుకోను. అలా టీ పెట్టేసిన తర్వాత అవన్నీ నాకు మా హస్బెండ్కి ఇద్దరికి టీ పెట్టేస్తున్నాను. పోసుకొని గ్లాసులో కొత్త గ్లాసులు కప్పులు అవి, ఇంతకుముందు ప్లాస్టిక్ వాడుతున్నాను, అవి ఎట్లా మార్చాలా? పింగాణి తీసుకుంటే పగిలిపోతాయి, గాజు తీసుకున్నా పగిలిపోతాయి, పగిలిపోకుండా స్టాండర్డ్గా ఉండేటి ఎట్లా తీసుకోవాలా అనుకుంటా ఉన్నాను. నిన్నటి లాగ్లో చూసారు కదా, 100 రూపాయలు సామాన్లు వచ్చిండు, వాళ్ళ దగ్గర ఉన్నవి 4 కప్స్ వచ్చేసి 100 రూపాయలు, 4 కప్పులు. అలా 4 కప్పులను తీసుకున్నాను మాకు ఇద్దరమే. అలా దాంట్లోనే కొత్తగా ఓపెన్ చేసిన కాబట్టి ఇంకా దాంట్లో చూపిస్తున్నాను. ఎక్కువ పట్టవు, తక్కువ పడితే స్టీల్ కదా బాగుంటుద్ది, ప్లాస్టిక్ వాడకూడదు అనుకుంటా ఉన్నాను. అలాగే ఇంకా నేను ఈ లాగ్లోకి వెళ్దాము. ఈరోజు అయితే వీడియో కానీ నచ్చినట్టు లైక్ చేయండి, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వచ్చేసి క్యారెట్లకు అయితే బీన్స్కాయ తాలింపు రసం అన్నది చేస్తున్నాను. ముందుగా బీన్స్కాయ అయితే ఉడకబెట్టేస్తున్నాను పక్కన కుక్కర్లో. దాంట్లోకి ఒక పొడి అన్నది నేను చేసుకుంటాను సపరేట్గా, దానికోసం అన్నది ఏ శనగపప్పులు ఫస్ట్ అయితే వేయించుకుంటాను. తర్వాత వచ్చి శనగలు, అవి కూడా వేయించి పక్కన పెట్టేసుకున్న తర్వాత మిరపకాయలలో అవి కూడా వేయించి పక్కన పెట్టేసుకున్న తర్వాత తెల్లగడ్డలు, కొబ్బరి ఇవన్నీ వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ వేసి మిక్సీ పట్టేసుకొని పొడి తయారు చేసి పెట్టేసుకోమనుకోండి. మనకు ఏం తాలింపు పెట్టుకున్నా ఈ పొడి అన్నది చల్లుకుంటే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే చిక్కుడుకాయలు ఉడికిపోయినాయి, తాలింపులోకి అయితే బాండి పెట్టే నూనె వేసుకుంటున్నాను. అందులోనే మన ఎర్రగడ్డలు తెల్లగడ్డ వేసి బాగా వేయించుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసేసి అవి కొంచెం బ్రౌన్ అయిన తర్వాత చిక్కుడుకాయలు అన్నవి ఉడుకుంటాయి కదా, అవి వేసేసి తాలింపు బాగా వాటర్ ఉంటుంది, ఆ వాటర్ అంతా ఇంకిపోయేదాకా వేయించుకొనేసి చూసారు కదా, ఆ వాటర్ అంతా ఇంకిపోయేదాకా వేసుకొని తర్వాత నేను చేసిన పొడి ఇప్పుడు చూపించలేని మిక్సీ పెట్టిన పొడి, ఆ పొడి ఏదేంట్లోకైనా వేసుకోవచ్చు. ఆ పొడి వేసుకొనేసి దయంగా మన పైన కొత్తిమీర వేస్తే ఇప్పుడు చిక్కుడుకాయ తాలింపు అన్నది రెడీ అయిపోతుంది. తర్వాత వచ్చేసి రసానికి, రసం అన్నది సింపుల్గా చేసుకోవచ్చు, నేను టైంను బట్టి చేస్తుంటాను. ఎక్కువ టైం ఉంటే ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది, టైం లేకపోతే సింపుల్గా చిన్న అయిపించేస్తాను. ఇప్పుడు వచ్చేసి చింతపండు అన్నీ రెడీ చేసి పెట్టాను కదా, తాలింపులోకి వచ్చేసి నూనె వేసుకొని ఎర్రగడ్డ, తాలింపు గింజలు, తర్వాత ఎండుమిరపకాయలు మెయిన్ అవి వేసుకున్న తర్వాత కరివేపాకు కూడా, తర్వాత వచ్చేసి మసాలా ఒకటి, దాంట్లో వచ్చేసి జీలకర్ర, మిరియాలు, మళ్ళీ తెల్లగడ్డ, అల్లం దంచి వేసుకున్నాను. తర్వాత చింతపండు పులుసు, టమాటా 2 బాగా మెత్తగా మ్యాష్ చేసిన తర్వాత దాంట్లోనే నీళ్ళు ఎక్కువ పోసేసి పోసుకున్నాను. ఇప్పుడైతే రసం అన్నది రెడీ అయిపోతుంది. ఈ లాస్ట్లో రసం పొడి దొరకద్ది కదా, అది వేసుకున్నా పర్వాలేదు, టేస్టీగానే ఉంటుంది. తర్వాత నేను క్యారీ పెట్టేస్తున్నాను, ఇదైతే కరెక్ట్గా ఉంటుంది. రసం వేసి తర్వాత చుట్టూ అన్నం వేసినాను అనుకో, మనం తినేటప్పుడు ఆ బాక్స్ వరకు, కూర బాక్స్ వరకు తీసేసుకుని ఆడ రసము ఏమైనా కూరలో కలుపుకొని తినేస్తే సరిపోతుంది అని చెప్పి నేను ఇదే బాక్స్ మెయింటెనెన్స్ చేస్తున్నాను. మనము కూరలు కావాలన్నా దాంట్లో వేసుకోవచ్చు, పైన ఏమైనా పెట్టుకోవచ్చు, పచ్చడి ఇవన్నీ పెట్టుకోవచ్చు. అలాగనేసి ఇదే బాక్స్ నేను మెయింటెనెన్స్ చేస్తున్నాను. ఇంకా ఆయనకి ఇచ్చేస్తే ఆయన స్టూడియోకి వెళ్ళిపోతాడు. స్టూడియో అన్నది మరిపాటి దగ్గర ఉంటుంది, దాదాపు వచ్చేసి 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, రోజు పోయి వస్తూ ఉంటాడు. అందుకనేసి క్యారీ పొద్దున్నే అయితే టిఫిన్ తిని క్యారీ కట్టుకోతాడు, లేదంటే ఒక్కోసారి ప్రోగ్రామ్స్ అలాగే వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా ఆయన అయిపోయిన తర్వాత నా వర్క్ అయితే నేను స్టార్ట్ చేసుకుంటాను.
కుళ్ళ నిన్ను చూస్తా తిప్పుతావుకుంటావు. ఇంకా ఆయన వెళ్ళిన తర్వాత అయితే నేను ఇంట్లోకి వచ్చిన తర్వాత పిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి దోసకి అయితే నానేద్దామని చెప్పి ఏరుతున్నాను. ఏంది బ్రౌన్గా ఉండే గోధుమల్లాగా ఉన్నాయి అనుకుంటున్నారా? కాదండి, ఇవి వచ్చేసి బ్రౌన్ రైస్. మామూలుగా ఒడ్లల్లో పొట్టు తీయకుండా ఆడించుకోవాలా ఆ ఓట్లల్లో టీవీవి. నేనైతే ఫస్ట్ ఒక బస్తాలో సగం అవి సగం ఇవి ఆడించుకొని వచ్చినాము. మామూలు బిమ్ అయితే అయిపోయినాయి, ఇవి ఇంకా ఉన్నవి. అందుకనేసి ఇవి ఒక్కోసారి తింటాము, లేదంటే లేదు. ఇలా దోసుకేసుకున్నా పర్వాలేదు అనిపిస్తుంది కాబట్టి దోసుకైతే నేను రెడీ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఇంకా మన దోసుకేసుకున్న తర్వాత దోశ పిండి రెడీ చేసి పెట్టుకుంటే పిల్లలు ఉంటే టిఫిన్కి. అవును, చిల్డ్రన్స్ డేకి గేమ్స్ లేవా? ఇండిపెండెన్స్ డేకేనా? ఏదో ఒకటి చెప్పు. రిపబ్లిక్ డే. ఇంకా కొంచెము దుమ్ములాగా ఉంటుంది కదా, అదంతా చెరుగుతూ ఉన్నాను. చెరిగినప్పుడు పురుగులు ఉన్నా ఏమున్నా పోతాయి. చూసారు కదండి ఈరోజు వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగ నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ వాచింగ్.